తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వనమాడి కొండబాబు కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఆదిరెడ్డి శ్రీనివాసు రాజా సూరిబాబు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 15, 16, 17 తేదీలలో జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొనే చంద్రబాబు నాయుడికి అఖండ స్వాగతం పలికి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా మద్దతుతో తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటూ ప్రజా పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా హాజరు కావాలని కోరారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు 3 రోజులు జిల్లా పర్యటనను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గ్రంథి నారాయణరావు, ఎంఏ తాజుద్దీన్, దండుప్రోలు నాగబాబు, చక్కా శ్రీనివాస్, కొల్లబతుల అప్పారావు, పలివెల రవి, చింతపేర్రాజు, బంగారు సత్యనారాయణ, ఒమ్మే బాలాజీ, ఎస్కే రహీం, ఎంఏ సయ్యద్, ఎండి అన్సర్, చిక్కాల సత్యవతి, వడిసెల దాలమ్మ, గుతుల రమణ, చోడిపిల్లి సతీష్, అంబటి చిన్న, గుజ్జుబాబు, బచ్చు శేఖర్, ఆమన్ జైన్, గాదే శివ, కస్మూర్ ఆయిషా, చింతలపూడి రవి, నల్లూరి శ్రీనివాస్, కోడేరు పెద్ద సత్యబాబు, జొన్నాడ రమణ, మల్లాడి గంగాధరం, పొంగా బుజ్జి, దేవు జయలక్ష్మి, కోపనాతి నాగకుమారి, నీలకాయల సన్ని, అమలకంటి బలరాం, బొచ్చా దాసు, మేడిశెట్టి చిన్ని, మేడిశెట్టి బుజ్జి, గిరి, మాదే ఆంధ్రయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖున ఈ 3 నియోజకవర్గంలో కూడా 3 రోజుల పాటు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2వ రోజున పెద్దాపురం వస్తున్నారు కాబట్టి మా నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా రావాలని కోరుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని కూడా రావాలన్న ఆలోచనతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ మీటింగ్ అయినప్పుడు కూడా ఈరోజు జిల్లా అంతా కూడా కార్యకర్తలు నాయకులు చంద్రబాబును కలవాలని ఒక ఆలోచనతో ఉన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఆసక్తి ఎదుర్చూస్తున్నారు. నాయకులు కార్యకర్తలు కదండి, ప్రజలు కూడా వస్తానంటున్నారండి ఈరోజున. అందుకే ఈరోజున పెద్దాపురం కాన్స్టిట్యూన్సీకి మన కాకినాడ సిటీ నుంచి రూరల్ నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున పెద్దాపురం ఆంజనేయస్వామి ఆలయం ఏదైతే ఉందో అక్కడికి బయలుదేరడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకి 3 గంటకి మీటింగ్ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. వెళ్ళాలి, కార్యక్రమం విజయవంతం చేయాలనే దాని మీద చర్చించుకోవడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా నాకు కొండబాబు గారు చెప్పింది 50 ముఖ్యమైన నాయకులు వస్తారు 50 మంది అని అన్నారు. కానీ ఇక్కడికి వస్తే 200-300 మంది ఉన్నారు. అంటే ఎంత ఉత్సాహంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. నాయకుడు వస్తూ ఉన్నదానికి ఏ విధంగా కార్యక్రమం చేయాలన్నది వాళ్ళ యొక్క ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడంలోనే కనబడతా ఉంది. తప్పకుండా కార్యక్రమం విజయవంతం అవుతుంది. గట్టి నమ్మకం కూడా ఏమిటంటే మార్పు మొదలైంది అన్న దానికి మనకు కనబడేది లోకేష్ గారి యొక్క పాదయాత్రకి అన్ని విధాలైన అడ్డంకులు కలిగిస్తూ ఉన్నారు. మైకులు ఆక్కుంటా ఉన్నారు, నుంచొని మాట్లాడే కుర్చీలు ఆక్కుంటా ఉన్నారు, స్టూళ్ళు ఆక్కుంటా ఉన్నారు, అన్నీ లాక్కుంటా ఉన్నారు. సంతోషం. కానీ జనాల నుంచి తెలుగుదేశం పార్టీని దూరం చేయగలిగే శక్తి అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి లేదు. తప్పకుండా కార్యక్రమం విజయవంతం చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేద్దామా అని, అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొండబాబు గారిని ఎప్పుడు శాసనసభ్యుల కింద చేయాలన్న ఉత్సాహంతో ఇక్కడ మాత్రం కేడర్ చాలా బాగా. రేపు జరగబోయే కార్యక్రమం తప్పనిసరిగా మిత్రులు వాసు గారు చెప్పినట్లుగా తప్పనిసరిగా దిగ్విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా ప్రజలందరూ కూడా కార్యకర్తలు నాయకులు కంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉత్సుకతోటి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా,
ఎప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టుకుందామని వెయిట్ చేసిన సందర్భం ఈ రోజున మనకి మన రాష్ట్రంలో కనబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ రేపు జరగబోయే కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా దిగ్విజయవంతంగా విజయవంతంగా నిర్వర్తించడానికి మరి కార్యకర్తలు నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారందరూ కూడా సహకారం అందించి దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ